చేసి ఎన్నో అఘాయిత్యాలు చేసిన బ్రిటిష్ వారిని గడగడలాడించిన వారు ఎందరో మహానుభావులు ఉన్నారు. అందులో ఒక స్త్రీ. ఇందులో స్త్రీలకు స్ఫూర్తిదాయకంగా నిలిచి మగవారితో సమానంగా ఆరితేరిన మన ఝాన్సీ లక్ష్మీబాయి ఇప్పుడు మన ముందుకు రాబోతుంది. జనని భారతావని, శతకోటి ప్రణామాలు. పరాయి పాలకుల చేతిలో నీ బిడ్డలు నలిగిపోతూ ఉంటే అలా విస్తురపోయి చూస్తున్నావా తల్లి? దుష్ట దౌర్జన్య దురాగత కుటిల ఆంగ్లేయుల పరిపాలనకి చరమగీతం పాడవలసిన సమయం ఆసన్నమైనది. ఓరి నీచుడా, నీవా మా భారతీయుల బాధితులుగా ఉంచుతివి, నీవా మమ్మల్ని అణచివేయదువు, నీవా నా దేశాన్ని ఆక్రమించదువు. పౌరుషానికి పరాక్రమానికి వెనకడుగు వేయనిదిరా నా దేశం. మేము సైతం పిడికిలు బిగించి ఏకమై వచ్చామంటే నీవు ఏ చొరలో దాగున్నా శోధించి ఛేదించి నిన్ను వెంటాడి ప్రాణద్రోహితమురా. ఓరే వీరనారులారా, నడుము బిగించండి. స్త్రీ పురుషునికి అండగా వ్యక్తిత్వం లేని బానిసగా ఉండిపోకండి. ఆడదంటే అవల కాదని, ఆడ తలుచుకుంటే ఏమైనా చేయగలదని నిరూపించండి. ఈ స్వాతంత్ర్య సంగ్రామంలో స్వాతంత్ర కాంక్ష రగిలించే, దేశమాతను దాశ శృంఖలం నుండి విముక్తి చేసే సమయంలో నా ప్రాణం పోయినా నా ఒంటిలో ఒక్క రక్తపు చుక్క, నా చేతిలో ఖడ్గం ఉన్నంత వరకు ఏ విదేశీయుడు నా భారతదేశాన్ని ఆక్రమించుకోలేడు. నా మరణం అందరికి స్ఫూర్తిదాయకం కావాలి. ప్రతి స్త్రీ ఓ వీరనారి కావాలి. దౌర్జన్యాలు దురాక్రమాలు ప్రశ్నించే శక్తిగా ఎదగాలి. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎందరో సంస్కర్తల వల్ల మళ్ళీ ఆడవాళ్ళు చదువుకోవాలి, మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు కూడా అన్ని రంగాల్లో తమదైన పాత్ర పోషించాలని అన్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న అఘాయిత్యాలను ఆగడాలను చూసి మళ్ళీ ఝాన్సీ లక్ష్మీబాయి గారు వస్తే ఆమె ఆవేదన ఎలా ఉంటుందో చూపించడానికి మళ్ళీ మన ముందుకు ఝాన్సీ లక్ష్మీబాయి గారు రాబోతున్నారు. కానీ ఏమైంది నా దేశానికి? నాడు ఆడవాళ్ళు వంటింటి కుందేలుగా చిన్న పిల్లలకు ముసలి వాళ్ళకి ఇచ్చి పెళ్లిళ్ళు చేసేవారే. భర్త చనిపోతే ఆ భార్యను కూడా చిటిలో వేసేవారే. ఆడవాళ్ళను గడప దాటి బయటకు రానిచ్చేవారే కాదు. కానీ ఎందరో మంది సంఘ సంస్కర్తల వల్ల ఆడవాళ్ళు చదువుకోవాలి, స్వేచ్ఛగా బ్రతకాలి అని బయటకు తీసుకువచ్చారు. ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానంగా చదువుల్లోనూ ఉద్యోగాల్లోనూ వివిధ రంగాల్లో తమదైన పాత్రను పోషిస్తున్నారు. కానీ ఆడవాళ్ళ మీద ఆగడాలు అఘాయిత్యాలు ఆగడం లేదే. రోడ్ల మీద, ఇంటిలోను, ఉద్యోగం చేసే దగ్గర, కాలేజీల్లోను, ఎక్కడ కూడా ఆడవాళ్ళను వదలడం లేదే. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా అతి క్రూరంగా బలి చేసుకుంటున్నారే. మీ ఇంటిలో కూడా అమ్మ, అక్క, చెల్లి ఉంటారే. పరాయి స్త్రీలు కూడా ఎలా చూడాలో నేర్చుకోండి. ఇదే నా స్వేచ్ఛ, ఇదే నా సమానత్వం, ఇదే నా ఆడవాళ్ళకు మీరు ఇచ్చే గౌరవం. పరాయి స్త్రీలు కూడా ఎలా చూడాలో నేర్చుకోండి. నాగరికత అని ఆడపిల్లలు పరుగులు పెట్టవద్దు. ఎవరు ఎలాంటి వారు, ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకోండి. మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో నేర్చుకోండి. మిమ్మల్ని రక్షించడానికి ఎవరు రారు, మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. ఎవరు ఎలాంటి వారో తెలుసుకోవాలి. మీ పల్లె పదునైన ఆయుధం కావాలి, మీ చేతులే నరికే ఖడ్గం కావాలి, మీ చీర కొంగే మృతాడు కావాలి.